సాయంత్రం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని అవహేళన చేస్తూ కనీస సానుభూతి ప్రకటించటం అన్నటువంటి మానవత దృక్పథాన్ని కూడా వెల్లడించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమాని హత్యా ప్రయత్నం చేయటం వెనుక ఇదంతా ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసమని చేసినటువంటిదిగా కనపడుతోంది అని చెప్పటమే కాకుండా హింసకు తాను చాలా వ్యతిరేకమైనట్టుగా అహింస అన్నదానికోసమని నేను పుట్టాను అన్నట్లుగా మాట్లాడుతూ ఇలాంటి వాటిలకు చోటు లేవు, నా జీవితమంతా కూడా చాలా స్వచ్ఛమైనటువంటి రాజకీయం చేసినటువంటి వాణ్ణి, సమున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వాణ్ణి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాడు. చంద్రబాబు గారు రవింత కూడా మనిషిగా ప్రవర్తించకుండా ఓ మానవ మృగంలాగా మాట్లాడి ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి హత్యాయత్నం మీద కోట్లాది మంది ప్రజల ఆదరాభిమానాలు పొందినటువంటి వ్యక్తి మీద సంవత్సర కాలానికి దాదాపుగా పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఇది దురుద్దేశాన్ని ఆపాదిస్తూ పనికట్టుకొని ప్రచారం కోసమని చేసినటువంటి చర్యగా అభివర్ణిస్తూ దారుణంగా హేళనతో మాట్లాడడం జరిగి అందులో ఆయన ఆ స్వోత్కర్షలో తనను మించినటువంటి అహింసావాదే ప్రపంచంలో లేడు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజున చెప్పేటువంటి ఈ శుద్ధులన్నీ చంద్రబాబు నాయుడును గురించి బాకా భజంత్రీలు చేసేటువంటి ఆయనను మోసేటువంటి ప్రసార మాధ్యమాలు ప్రచార సాధనాలు ఆకాశానికి ఎత్తవచ్చుగాక. ఈ చంద్రబాబు గత చరిత్ర అంతా రక్తసిక్తమైనటువంటిది. చంద్రబాబు చరిత్ర రక్త చరిత్ర. చంద్రబాబు చేతులు ప్రత్యర్థుల గుండెల రక్తంతో తాకినటువంటి చేతులు తప్ప చంద్రబాబు జీవితమంతా ప్రత్యర్థుల్ని శత్రువులుగా భావిస్తూ ఏనాడు కూడా రాజకీయాలలో ప్రజాస్వామ్య రాజకీయాలలో శత్రువులు లేరు అన్నటువంటి విషయాన్ని తొక్కిపెట్టి తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి తనను విభేదించేటువంటి వాళ్ళందరినీ కూడా శత్రువులుగా చిత్రీకరించి వాళ్ళ మీద పగ ప్రతీకారం చేయటమే ధ్యేయంగా నెరపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 44-45 ఏండ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర యూనివర్సిటీలో రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి కాంచుకుంటూ ఎదిగినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడిది. చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు ఆద్యుడు. ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలను పెంచి పోషించినటువంటి వ్యక్తి. కులాల ద్వారా రాజకీయాలలో చిచ్చులు రగిలించి ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాస్తంగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున శాంతి ప్రవచనాలు వల్లెవేయటం అన్నది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. విద్యార్థి నాయకుడిగా ఉండినటువంటి రోజులలోనే తనకున్నటువంటి మృగతృష్ణ ప్రత్యర్థులని శత్రువులుగా భావించి
వాళ్ళ మీద దాడి చేయించేటువంటి సంస్కృతితో మొదలైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. విద్యార్థిగా ఉన్నప్పుడు తనను విభేదించినటువంటి విద్యార్థి నాయకుల మీద భౌతిక దాడులు చేయిస్తూ ఎదిగినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఈ రోజున ఆయన్ని ఆకాశానికి ఎత్తేటువంటి పత్రికలో ప్రసార మాధ్యమాల్లో ఇవన్నీ మరిచిపోవచ్చుగాక, చెప్పకుండా పోవచ్చుగాక. నీ గతం, నీ వర్తమానం ఈ రెండూ కూడా రక్తంతో తడిసినటువంటి విషయాలే. 78లో చంద్రబాబు ఎమ్మెల్యే అయిన రోజు నుంచి కూడా ఆయన చేసినటువంటి నిర్వాకాలు అన్నీ ఇన్ని కావని చరిత్ర పుటల్లో ఎక్కినటువంటి ఆ పేజీలనన్నింటినీ కూడా చంద్రబాబు చించివేస్తూ ప్రజలకు కనపడనీయకుండా తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల మోతలో అవన్నీ కూడా మరుగున పరిచేటువంటి కార్యక్రమం చేస్తే ఆ దాచేసిన సత్యాలు దాగకుండా పోవు, అవి బయటికి వెలికి తీయవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజకీయాల తొలినాళ్లలోనే మీ వ్యక్తిగత ప్రాబల్యం కోసమని, వ్యక్తిగత రాజకీయ ప్రలోభాలను ప్రోత్సహించి ఎన్ని రకాలైనటువంటి నీచపు ఎత్తుగడలతో ఎదిగారో ఆ గతాన్నంతా కూడా లోడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గతం, తాను కుల రాజకీయాలను పెంచి పోషిస్తూ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారితోనే పోటీ చేస్తానోనని 82 ఎన్నికలప్పుడు ప్రకటించినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆయన పంచన చేరి వంగవీటి మోహన రంగ అనేటువంటి కాపు నాయకుణ్ణి హత్య చేయించటం వెనుక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడే అన్నటువంటి విషయం జగద్విదితం. ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య తన ఆత్మకథలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొనటం జరిగింది. ఎన్కౌంటర్ అనేటువంటి పేరుతో పత్రికను నడుపుతూ ఆనాడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థల మీద వ్యంగ్య వ్యాఖ్యలు రాస్తున్నటువంటి పింగళి వెంకయ్య గారి మనవడు, జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య గారి మనవడైన పింగళి దశరథరామును హత్య చేయించటంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నది. ఓ ఐఏఎస్ నిజాయితీ అధికారి అయినటువంటి రాఘవేంద్రరావు గారు స్కూటర్ మీద వెళుతుంటే ఆయనను లారీతో తొక్కి చంపించటం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అనంతపురం జిల్లాలో 470కి పైగా ప్రత్యర్థులను హత్య చేయిస్తే ఆ హత్యల మీద ఒక్క కేసు కూడా బనాయించకుండా ఆ హత్యలకు సంబంధించి ఆ శవాలు కూడా కనపడనీయకుండా చేయించటం వెనుక ఎవరి హస్తం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు? నీవా రాజకీయాలలో శాంతి ప్రవచనాల గురించి మాట్లాడేటువంటి వాడు? నీ పిల్లనిచ్చినటువంటి మామ మీద వైస్రాయ్ హోటల్ మీద ఎదురుగా చెప్పులు వేయించినటువంటి వ్యక్తి, రాజకీయాలలో ఏమాత్రము విలువలే లేనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అని ప్రకటించినటువంటి వ్యక్తివి, రామారావును ఒక హీనమైనటువంటి మనిషిగా చిత్రీకరించినటువంటి నువ్వు, ఆ తర్వాత ఈ రోజున ఆయన పేరును చెప్పుకుంటూ నిన్న మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు మంచి ముహూర్తంలో పెట్టినారు, ఆ మహానుభావుడు పెట్టినటువంటి ముహూర్తంలో పెట్టినటువంటి పార్టీని ఎవరు ఏమీ చెయ్యలేరు అని చెప్తాడు. రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి
వైఎస్ రాజారెడ్డి గారిని హత్య చేయించింది చంద్రబాబు నాయుడే. హత్య చేసినటువంటి హంతకులని ఆశ్రయమిచ్చి తన అధికారిక నివాసంలో నెల రోజుల పాటు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే. ఆనాడు 9 సంవత్సరాల కాలంలో జరిగిన వందలాది హత్యలకు ప్రేరకుడు చంద్రబాబు నాయుడే. తన అధికారం కోసమని ఆ అధికార లాలసతో ఎవరినైనా మట్టుబెట్టడానికి వెనుకంజే వేయనటువంటి క్రూర మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ రాక్షసుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఇంత ఘనమైన రాక్షస చరిత్ర ఉన్నది కనుకనే నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం 100కి 100 పాళ్ళు చంద్రబాబు డైరెక్షన్ లో జరిగినటువంటి హత్యా ప్రయత్నం తప్ప మరింకొక్కటి కాదు. వాస్తవాలు వెలికి బయటికి వస్తాయి కనుక నీ పచ్చ చొక్కా వేసుకొని కాకి డ్రస్సు వెనుక పచ్చ చొక్కా వేసుకున్నటువంటి డీజీపీ ఠాకూర్తో ఇది ఆ హత్య ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్ గారి అభిమానిని, ఇది ప్రచారం కోసం చేసినటువంటి ఆర్భాటం తప్ప మరింకొకటి కాదు అని మొదట డీజీపీతో మాట్లాడించి ఆ తర్వాత మంత్రులంతా కూడా దెయ్యాల్లాగా భూతాల్లాగా రాష్ట్రమంతా ఆవహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రగా, మేమేదో రాజకీయ లబ్ధి పొందటానికి చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి విషయంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టి దానికి పరాకాష్ఠగా చంద్రబాబు నాయుడు. బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి ఓ మరణ గాయమైనప్పుడు సానుభూతి కూడా ప్రకటించకుండా, చంద్రబాబు 2003 అక్టోబర్ 1వ తారీఖున నీ మీద అలిపిరిలో స్వామివారి పాదాల చెంత నగ్జలైట్లు బాంబు పేలిస్తే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు హుటాహుటిన హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు వచ్చి నిన్ను పరామర్శించేంత వరకు దిక్కు కూడా లేదు. ఈ చంద్రబాబు మీద బాంబులు పేలిన తరువాత ఆసుపత్రికి వెళితే స్విమ్స్ ఆసుపత్రికి పట్టుమని 15 మంది కూడా పరామర్శించేటువంటి వాళ్ళు లేరు. అంత భయంతో ప్రేమతో ఒక్కరు లేరు, భయంతో ఎవరు రాను లేదు. కనీసం అక్కడ టీ పోసేవాడు కూడా బాంబు శబ్దము విని కూడా టీ ఆపల. అంత ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రోజులు చంద్రబాబువి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి సానుభూతి ప్రకటించిన తర్వాత గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేసి నిరసన చేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి హేయమైనటువంటి చర్య అని రాజశేఖర్ రెడ్డి గారు ధర్నా చేసిన తరువాతనే తెలుగుదేశం పార్టీ కూడా మేల్కొన్నది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చినాయి. అది సంస్కారం అంటే ఓ ప్రతిపక్ష నాయకుడిగా మానవీయ విలువలున్నటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అంతా భయపడి చచ్చిపోతున్నటువంటి పరిస్థితిలో ధైర్యంగా ముందుకొచ్చి నగ్జలైట్ల చర్య తప్పు అనని గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతమైనటువంటి ఆందోళన చేసినప్పుడే తెలుగుదేశం శ్రేణులు బయటికి వచ్చినాయి. కానీ నువ్వు ఆనాడు ముఖ్యమంత్రిగా నీకు ప్రాణాపాయం కలిగితే సానుభూతే కాకుండా స్వయంగా ఆందోళనలకు దిగినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైతే ఈ రోజున ఆయన కొడుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీద
దాడి జరిగితే కనీసమైనటువంటి సానుభూతి కూడా లేకుండా ఎందుకు లేదు అని అంటే స్పష్టంగా తెలిసిపోయింది. ఈ హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తివి నువ్వే కనుక, నీ చరిత్ర రక్తంతో తడిసింది కనుక నీవు ప్రత్యర్థుల్ని శత్రువులుగా తప్ప రాజకీయంగా విభేదించే వాళ్ళుగా చూడవు కనుక ఏ రోజునైనా నిన్ను అడ్డగించేటువంటి వాళ్లను అడ్డు తొలగించుకోవాలా అన్నటువంటి హింసాయుత ఆలోచనల తాత్వికత ఉన్నటువంటి వ్యక్తివి కనుకనే ప్రాణం పోలేది అనేటువంటి బాధతో దీన్ని ఏ రకంగా తనకు అనుకూలంగా మలుచుకోవటానికి నిన్న ఒక అధ్యాపకునికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తన ప్రసార మాధ్యమాలకు పత్రికల వాళ్లకు క్లాసులు తీసుకొని ఇప్పటికైనా మీరు నేర్చుకోండి బుద్ధి తెచ్చుకోండి అని తనకు కావలసినటువంటి విలేకరులను దుర్భాషలాడుతూ ఇంత డ్రామానా అండి, ఇంత దుర్మార్గంగా చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి, ఇంత నాటకమా అని నాటకాలు, నీచాలు, నైచ్యాలు, మోసాలు, దొంగతనాలు, ద్రోహపు ఆలోచనలు నీ ఆస్తి చంద్రబాబు నాయుడు, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా నీ స్నేహితులు. అందుకే నువ్వు మనిషిని నీ కోణం నుంచి ఆలోచించటం తప్ప ఇతర ఆలోచనలు నీకు రావు. నిన్న నీవు చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. ఆ విఫలమైనటువంటి దానిలో బెంబేలెత్తిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరటాన్ని మీద కూడా విమర్శ. నీలాగా పిరికివాడు కాదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, ధైర్యశాలి, ఒళ్ళంతా గుండె కలిగినటువంటి ధీరోదాత్త నాయకుడు. కనుకనే జరిగినటువంటి గాయాన్ని లెక్క చేయకుండా ఒకవేళ ఆగి విశాఖపట్టణంలోనే చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటే సాక్షాత్తు ఎయిర్పోర్టులోనే నువ్వు హత్యా ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మిగతా కార్యక్రమం నువ్వు పూర్తి చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కనుకనే హైదరాబాదుకు ఆయన రావటం జరిగింది. దాని మీద విమర్శలు, ఆ హత్యా ప్రయత్నం చేసినటువంటి శ్రీనివాసరావు 100% తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడైతే అతనిని జగన్ గారి అభిమానిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం, చంద్రబాబుకు పిఎస్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి విలేకరులతో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు చేయించినారని మొదటి 10 నిమిషాలు ఇదేదో జనసేన వాళ్ళు చేయించినట్టుగా ఈ శ్రీనివాసరావు అనే శ్రీనివాస్ అనేటువంటి వాడు ఇచ్చినటువంటి మాటల వలన ప్రసార మాధ్యమాలు తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలు కాసేపు ఆ డ్రామా ఆడినాయి. ఆ తరువాత అది కూడా సరిగ్గా పనిచేయటం లేదని నేరుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులే చేయిస్తున్నటువంటి నాటకంగా ఆ శ్రీనివాసరావు అనేటువంటి హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని, అందులో ఆయనను హత్యా ప్రయత్నం చేసిన వెంటనే సిఐఎస్ఎఫ్ వాళ్ళు పట్టుకొని ఇంకా ఏదైనా ఆయుధాలున్నాయా అని అతన్ని పరిశీలిస్తే అతని జోబులలో ఏమీ దొరకల. 10 రూపాయల నోటును 2 మడతలు వేసుకొని జోబులు పెట్టుకుంటాం, 10 పేజీలున్నటువంటి ఉత్తరం కనీసం నలగకుండా పత్రికలకు ప్రదర్శించినారు చంద్రబాబు నాయుడు పార్టీ పోలీసు వాళ్ళు. అంటే
సిఏఎస్ఎఫ్ వాళ్లకు అప్పుడే ఆ దుండగుణ్ణి పరిశీలిస్తే శోధిస్తే ఒక్క కాగితం ముక్క కూడా దొరకకపోతే 10 గంటల తర్వాత దాని మీద స్పందించి 10 పేజీల కాగితం దొరికింది, ఉత్తరం దొరికిందినని వీళ్ళే చాలా స్పష్టంగా రాసి తననేవో జగన్ అభిమానిగా చిత్రీకరించి ఆ శ్రీనివాసరావు కుటుంబమంతా కూడా చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వాళ్లకు సభ్యత్వం కూడా ఉందని, చంద్రబాబు పార్టీ వాళ్లకు ఇంటికి లోను కూడా ఇచ్చింది అన్నటువంటి విషయాలు స్వయంగా వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా బయటికి రానివ్వకుండా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ పోయాడని, హాస్పిటల్లో దీనంగా పడుకొని ఉన్నాడని, నీలాగా ప్రతిదానికి నటించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు మా నాయకుడు. మా నాయకుడికి ఒక హుందా అయినటువంటి వ్యక్తిత్వం ఉన్నది. జరిగినటువంటి గాయం తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయమని కనపడిన ప్రతి ఒక్కరూ తనను చూసి ఎక్కడ కన్నీళ్లు పెట్టుకుంటారో అన్నటువంటి బాధతో చిరునవ్వుతో పలకరించి తనకు ఏ గాయం ఇబ్బంది కలగలేదు, భగవంతుని దయ వలన మీ ఆశీస్సుల వలన నేను చక్కగా ఉన్నాను అని అందరినీ చిరునవ్వుతో పలకరించి ఆ బాధను దిగమింగుతూ ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ తర్వాత తను సెడేషన్తో పడుకొని ఉన్న ఫోటోను చూసి ఆయన ఏదో చాలా దీనావస్థలో పడుకున్నటువంటి వ్యక్తిగా దాన్ని కూడా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం. చంద్రబాబు, నీ మీద దాడి జరిగినప్పుడు ఏ చెయ్యికి జరిగిందో తెలియదు, కానీ రెండు చేతులకు ఓ 15 రోజులు కుడి చేయికి 15 రోజులు ఎడమ చేయికి ఈయన కట్లు కట్టుకున్నాడు. కట్టు కట్టుకున్న తర్వాత ఏమయ్యా చంద్రబాబు, నువ్వు 15 రోజులు ఆ చెయ్యి కట్టుకున్నావు మళ్ళా ఈ చెయ్యి కట్టుకున్నావని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండినటువంటి రోషయ్య గారు ప్రశ్నిస్తే మళ్ళీ దెబ్బ తగిలిన చెయ్యి కట్టుకట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏదైనా లబ్ధి కలుగుతుంది అనుకుంటే ఎంతకైనా దిగజారుతారన్నటువంటి విషయం మీ చరిత్ర అంతా చెప్పింది. సొంత తమ్ముణ్ణి నారా రామ్మూర్తి నాయుడిని రాజకీయంగా కాదు వ్యక్తిగత జీవితంలో కూడా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర నీది కాదా చంద్రబాబు నాయుడు? ఈ రోజున పిచ్చి పట్టి ఒంటరి గదిలో బంధింపబడి ఈ రోజున అంతా దురావస్థకు దీనావస్థకు నారా రామ్మూర్తి నాయుడు వెళ్ళటానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు సొంత తండ్రిని, తల్లిని, మామని, కొడుకుని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ఎవ్వరినీ కూడా ఉపేక్షించకుండా తన రాజకీయ స్వార్థం కోసమని అందరినీ పావులుగా వాడుకునేటువంటి నీచపు హింసతో కూడిన ఆలోచనలు కలిగినటువంటి మనిషి కనుక ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యా యత్నానికి ప్రధానమైనటువంటి కారకుడు హేతువు చంద్రబాబు నాయుడు గారే అనేటువంటి అనుమానాలు మాకున్నాయి. కనుక నీవు వేసినటువంటి సిట్టు దర్యాప్తు వలన నీకు మేలు జరుగుతుంది, దోషి నువ్వు కాదని వాళ్ళు తేలుస్తారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి నిన్నటించి అదే మాట్లాడుతున్నారు, అదే మిగ్గుదేలింది అని చెప్పగలిగేటువంటి మనిషివి నువ్వు. నీ అధీనంలో ఉన్నటువంటి ఏ నిఘా పోలీసు వ్యవస్థల ద్వారా నిజం బయటికి రాదు. కనుకనే ఈ రోజున మేము కోర్టుకు వెళ్ళటం జరిగింది. నిష్పాక్షికమైనటువంటి విచారణ సంస్థ ద్వారా విచారణ చేయిస్తే
దీని వెనుకున్నటువంటి అసలు హంతక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఏ వన్ చంద్రబాబు నాయుడు, ఏ టూ డీజీపీ ఠాకూర్ అని. ఈ ఠాకూర్ గతంలో కడప ఎస్పీగా ఉండినప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా తప్పుడు కేసు బనాయించటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆ రోజున జరిగినటువంటి ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారి మీద ఉద్దేశపూర్వకంగా ప్రతీకార చర్యలకు పాల్గొనాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు ఆదేశాలతో ఈ ఠాకూర్ తన పదవి కోసమని ఎంతకైనా బరి తెగించేటువంటి వ్యక్తి. ఇంకా నంబర్ టూ కాదు, నంబర్ త్రీ కాదు, ఆయన్ని ఈ రోజున శాంతి భద్రతల డీజీపీగా వేయటం వెనుక కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి చర్యలు చేయటానికి తప్ప మరింకొకటి కాదు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు గారు ఇక చాలించండి మీ డ్రామాలు, డ్రామాలతోనే జీవితమంతా నడిచింది నీకు, మోసాలతోనే జీవితమంతా దొరికింది నీకు, నీ జీవితం రక్త సిక్తం. ఈ రోజున కనీసమైనటువంటి సభ్యత కూడా లేకుండా దేశంలో ఉన్నటువంటి నాయకులంతా ఒక ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడి మీద జరిగినటువంటి దాడికి సానుభూతి పలుకుతూ ఉంటే కేసీఆర్ సానుభూతి పలుకుతాడా, కేటీఆర్ సానుభూతి పలుకుతాడా, సురేష్ ప్రభు సానుభూతి పలుకుతాడా అనని, ఒక వ్యక్తి మీద మారణాయుధంతో దాడి జరిగితే సానుభూతి ఇతరులు పలకటానికి కూడా మనస్సు అంగీకరించనని నీచాతి నీచమైనటువంటి స్వభావం చంద్రబాబు నాయుడిది. నీవు పలకల, ఇతరులు పలికితే కూడా సహించేటువంటి మనస్తత్వం నీకు లేదంటే నీవు ఎంత మానసిక రోగివో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయ విచారణ సరి అయినటువంటి రీతిలో జరగాలి. సరి అయినటువంటి రీతిలో జరగాలంటే అది చంద్రబాబు చేతుల్లో ఉన్నటువంటి పర్యవేక్షణ సంస్థలతో కాదని, ఈ రోజున సరైనటువంటి న్యాయ విచారణ కోసమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమండి, ఏం తప్పే ఉండండి, గవర్నర్ డీజీపీని అడగటం తప్పు అని చంద్రబాబు మాత్రమే చెప్తున్నాడు. ఈ రోజున మాజీ డీజీపీలు చాలా మంది పత్రికా సమావేశాల్లో మాట్లాడుతూ ఏ రకమైనటువంటి తప్పు లేదు అని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఏ రకమైనటువంటి తప్పు, ఏం జరిగింది అని తెలుసుకోవటం, అదే గవర్నర్ అడిగితే తప్పు, కేసీఆర్ పరామర్శిస్తే తప్పు, సురేష్ ప్రభు పరామర్శిస్తే తప్పు, ఈ రాష్ట్రంలో చంద్రబాబును పరామర్శించాలా? దాడి చేసినందుకు చంద్రబాబు గారు, దాడి ఏమి మీరు లోపభూయిష్టంగా చేశారే, ఏం జగన్మోహన్ రెడ్డిని చనిపోకుండా ఇంత చిన్న దెబ్బ ఎట్లా పొడిచేటట్టుగా సరైనటువంటి వాడిని పెట్టుకోలేకపోయినారా అని పరామర్శిస్తే అప్పుడు చంద్రబాబు గారికి చాలా సంతోషంగా ఉంటుంది.